ఇంతకుముందు వచ్చినామండి, మంచిగా అనిపించింది అండి, మంచిగా అనిపించింది, మంచిగా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది కూడా. ఇప్పుడు రెండో సార్ అండి, ఈయన చాలా సార్లు వచ్చిండండి, పర్లేదండి మార్పు. బాబు విషయంలో కూడా మాకు మంచి జరిగింది, పాప కూడా మంచిగా అన్ని విధాల అన్ని సక్సెస్ఫుల్ గానే అవుతుంది. చాలా వరకు అనుకున్నాయన్నీ జరగాలని కోరుకునే వస్తున్నాం, నమ్మకంతో వస్తున్నాం, నమ్మకంగా అన్ని జరుగుతాయనే మేము ఆశిస్తున్నాం. వచ్చే జనాలకు కూడా అదే విషయాన్ని చెప్తున్నాం, 5 times 6 times వచ్చాము, అదే మా భార్యని మా పిల్లలతో కూడా వచ్చాము. అక్కడ ఊరు బయట వరకు జనం క్యూ కట్టి ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ కనిపించట్ల జనం వస్తున్నారు, విపరీతమైన జనం వస్తున్నారు కానీ కనిపించట్ల. నాలుగేపులా అంతకుముందు క్యూ లైన్ కట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఎటు పడితే అటు వచ్చేసి దర్శనం చేసుకొని స్వామివారిని కోరుకొని వెళ్ళిపోతున్నారు. అలా జరుగుతుంది అనమాట, కొద్దిగా చాలా విశాలంగా తయారైపోయింది ఇప్పుడు, అందుకనే జనం ఎక్కువగా కనిపించట్లేదు. అదే వచ్చేవాళ్ళకి ఎర్రవరం లాంటి రోజుల్లో ఇప్పటికీ చాలా డెవలప్ అయిందండి, జనం కూడా విపరీతంగా వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచో వస్తున్నారన్నమాట, మేము ఎక్కడ జగ్గేపేట అవతల నుంచి వస్తున్నాం, మేము 2 సార్లు ఉదయనార్ నుంచి వచ్చాం, ఇట్లా ఖమ్మం నుంచి వచ్చాం, వచ్చి చూసి దర్శనం చేసుకొని వెళ్ళాము. 3 times మేము రామ్కో ఫ్యాక్టరీలో చేస్తాను, మా వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు పోతున్నారు. ఎర్రవరం గురించి కూడా అందరికీ చాలా వరకు నోటెడ్ అయిపోయింది, వస్తుందన్న చాలా వరకు సక్సెస్ఫుల్గానే కోరుకుంటున్నాము, అంతా సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. కానీ కొంచెం టైం ఉన్నట్టు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం అన్నమాది, అనే ఫస్ట్ టైమే సక్సెస్ఫుల్గా అవుతుంది అనేది లేదు. 5 వారాలని అట్లా వారాల లెక్క భగవంతుడే మనకు కల్పిస్తాడు అనమాట, 2 వారాలు వస్తే జరుగుతుందని. కానీ వాకుల ద్వారా అడిగిన వాళ్ళకు 2 వారాలు వచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు. వాకులు అడగని వాళ్ళు ఇబ్బంది పడ్డోళ్ళు ఏమవుతున్నారంటే అక్కడి నుంచి వచ్చి ఇక దర్శనం చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళకి భగవంతుడు 2 వారాలకు సక్సెస్ఫుల్ ఇస్తాడు అనేది మనం చెప్పలేం. 11 వారాలకు ఇవ్వచ్చు, లేకపోతే 5 వారాలకు ఇవ్వచ్చు, అట్లా భగవంతుడు అనేది సక్సెస్ఫుల్గా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంటుంది అన్నమాట. నేను విన్నాను చాలా వరకు బాగానే జరుగుతుందని, అనుకునే సక్రంగా జరుగుతున్నాయని కూడా విన్నాను. నేను వచ్చిన టైంలో మాత్రం ఇక్కడ నుంచి విపరీతంగా ఊరు బయట వరకు కూడా క్యూ లైన్లో ఉన్నారన్నమాట. వాళ్ళందరూ అడిగాను, ఏంటి హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఇంకెక్కడెక్కడో నుంచి వస్తున్నాడు, కడప నుంచి కూడా వచ్చిన జనం కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇంటి దగ్గర నుంచే కొన్ని అనుకున్నామండి, జరిగినాం దర్శనం చేసుకున్నామండి అని. కొంతమంది ఏమో ఇప్పుడు 5 వారాలు అవుతున్నాయండి, ఇంకా సక్సెస్ఫుల్ అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏమో వాకుల ద్వారాగా 2 వారాలు అయితే 2 వారాలు, కానీ వాకులు అనేది ఎక్కడో కొంతమందికి అది అవుతుంది అనమాట. ఆ సీరియల్ అని ఒక్కొక్కరు దేవుడు ఒంటి మీదకి వచ్చి చెప్పడం కానీ అలా జరుగుతుంది అనమాట. ఇవాళ ఫ్రైడే జనం వస్తున్నారు, వచ్చిన వెంటనే చూసుకొని వెళ్ళిపోతున్నారు అలా. కానీ అంతా నోటెడ్ అయిపోయింది, ఆంధ్ర తమ ఎక్కడి వరకు జనం వస్తున్నారు, తెలంగాణ తమ్ము మొత్తం చాలా దూరం నుంచి వస్తున్నారు. మేము వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామందిని పరిచయం చేసుకున్నాం, వైజాగ్ నుంచి, దాదాపు కడప నుంచి, హైదరాబాద్ అవతల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గానే చెబుతున్నారు. అలా చెప్పబట్టే జనం కూడా అందరికీ నోటెడ్ అయ్యి ఇక్కడికి రావడం జరుగుతుందండి. గుడ్ డెవలప్మెంట్కి కూడా చాలా విరాళాలు ఇచ్చినట్టుంది, వచ్చిన వాళ్ళు కూడా భక్తులు కూడా చాలా తోసినంత కూడా వాళ్ళు ఇస్తున్నా ఉన్నారు. అన్నీ బాలవగ్ర నరసింహస్వామి అంటే పలానా ఏరియా అని చెప్పేసి యూట్యూబ్ల ద్వారాగా, న్యూస్ ఛానల్ ద్వారాగా అన్నీ చాలా వరకు తెలిసిపోయింది అనమాట. అలా జనాలు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు చెప్పుకోవటం, 2 వారాలు అయితే 2 వారాలు వచ్చి దర్శనం చేసుకొని, కొంతమంది శుక్రవారం వస్తున్నారు, కొంతమంది వాళ్ళ ఇష్టం. అలా శుక్రవారం వచ్చిన వాళ్ళకి వాకుల ద్వారా తెలుస్తుంది అనేది నమ్మకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాకుల ద్వారా కూడా పేర్లు రాసుకోవటం,
ఆ పేర్ల ద్వారాగా వాళ్ళకి ఇవ్వటం.